ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బెజవాడ విశాఖ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి కీలక అడుగుపడింది. మెట్రో కార్పొరేషన్ డిపిఆర్ కి సర్కార్ పచ్చజెండా ఊపింది. ఇక నిధుల విషయం కొలిక్కొస్తే అంతా ఓకే అంటోంది ఏపీ ప్రభుత్వం. ఎన్నో ఏళ్లుగా ఏపీ ప్రభుత్వం ఎదురు చూస్తున్న మెట్రో ప్రాజెక్ట్ ఎట్టకేలకు ముందుకు వెళుతోంది. గతంలోనే విజయవాడ విశాఖపట్నంలో మెట్రో ప్రాజెక్టుల్ని అందుబాటులోకి తీసుకురావాలని చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 వరకు కొన్ని ప్రయత్నాలు జరిగాయి. తర్వాత అవి కాస్త పక్కకు వెళ్లిపోయాయి. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన పనులను తెరమీదకు తెచ్చింది. ప్రాజెక్ట్ డిపిఆర్లను మెట్రో కార్పొరేషన్ సిద్ధం చేసింది. వీటిని ఆమోదించి నిధుల కోసం కేంద్రానికి పంపబోతోంది సర్కార్. సెంటర్ నుంచి డబ్బులు వస్తే పనులు చకచకా ప్రారంభం కానున్నాయి. బెజవాడ మెట్రో విషయానికి వస్తే 38.4 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం 11,000 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. 91 ఎకరాలను సేకరించనున్నారు. ఫేజ్ 1లో 22.92 కిలోమీటర్ల పరిధిలో మెట్రో విస్తరించనుంది. పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం వరకు ఈ ఫేజ్ 1 పనులు జరుగుతాయి. ఫేజ్ 2లో బస్టాండ్ నుంచి పెనంలూరు వరకు రూట్ వేస్తారు. ఫేజ్ 1లో 22 స్టేషన్లు, ఫేజ్ 2లో 12 స్టేషన్లు ఏర్పాటు కాబోతున్నాయి. విశాఖ మెట్రో ప్రాజెక్టును 3 ఫేజ్లుగా నిర్ణయించారు. ఇందులో 1వ కారిడార్ 34 కిలోమీటర్ల పరిధిలో 29 స్టేషన్లతో ఏర్పాటు చేస్తున్నారు. 2వ ఫేజ్లో 5 కిలోమీటర్ల పరిధిలో 6 స్టేషన్లు, ఫేజ్ 3లో దాదాపు 7 కిలోమీటర్ల పరిధిలో 7 స్టేషన్లు ఉంటాయి. మొత్తంగా 46 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కోసం 11,498 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. ఇందుకోసం మొత్తం 100 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వీలైనంత త్వరగా 2 నగరాల్లో మెట్రో అందుబాటులోకి రానుంది.